తులసిద్దళం ఎందులకు? మన కృష్ణ పరమాత్మునికి అన్ని పుష్పాలకన్నా ఈ తులసీదళమే అత్యంత ప్రీతి. రుక్మిణి యొక్క భక్తి అనబడే ఆభరణం ముందు నీ అహంకారం అనబడే ఆభరణం పలాయనం చేసినది. ఆ కృష్ణనామస్మరణ చేస్తుంటే ఆహా, వినడానికి పరమానందం కలుగుతుంది. కృష్ణనామస్మరణ వీరందరి కడుపు నింపుతుందా? ఏమి చేయమంటావు? మన కర్మను మనమే కదా అనుభవించాలి. అంతా నా కృష్ణుడి కృప. కర్మ కర్మ, మాటి మాటికి కృష్ణ 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 అని చెప్తుంటారు కదా, ఆ మీ మిత్రులతో మన కష్టాలను ఎందుకు చెప్పుకోకూడదు? నాకు కృష్ణుడికి ఉన్న సంబంధం ఉదరపోషణకు సంబంధించినది కాదు, స్నేహం ప్రేమ విశ్వాసాలకు సంబంధించినది. అలాంటి ఆత్మీయుడి దగ్గర నా పేదరికపు కష్టాలు చెప్పుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. అడిగి మరీ తెలుసుకోవాలటండి, ఆయన దేవుడు కదా. దేవుడన్న తర్వాత అంతా ఆయనకు తెలుసుంటుంది. మీరే వెళ్ళి అతని దర్శనం చేసుకోండి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అవును, అయితే ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఇంట్లో ఏమున్నాయనివ్వను, అటుకులున్నాయి ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇవ్వు ఇవ్వు. అటుకులంటే నా మిత్రునికి పంచ ప్రాణాలు, త్వరగా తీసుకురా వెళ్ళు. ఆగు, ఎవరు నీవు? నేను శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడిని, అతడిని చూడాలని వచ్చాను. ఏమిటి, నీవు మా రాజుగారి మిత్రుడివా? చూస్తుంటే భిక్షగాడిలా ఉన్నావు. లేదు నాయనా, సత్యమే చెబుతున్నాను. కృష్ణుడు నా బాల్యమిత్రుడు, నా ప్రాణమిత్రుడు. కావాలంటే నీవే వెళ్ళి చెప్పి చూడు. నీ స్నేహితుడు కుచేలుడు వచ్చాడని. ఓహో, మహాచక్రవర్తివి నువ్వు? ఏ పోవాయా ఇక్కడి నుండి? ఒరే మూర్ఖులారా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మీరేమైనా చెయ్యండి, కృష్ణుడి దర్శనం పొందకుండా నేనీ స్థలాన్ని వదిలి వెళ్లేదే లేదు. ఏయ్, ముందిక్కడి నుంచి వెళ్ళవయ్యా. వెళ్ళు. కృష్ణ కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ. సుధామా, ఇప్పటికి నేను జ్ఞాపకం వచ్చానా? అయ్యో, సంసార సాగరంలో మునిగి కష్టాలనుభవించి ఎంతగా కృశించిపోయావయ్యా నీవు. రా. రుక్మిణి, ఇతను నా బాల్యమిత్రుడు, ప్రాణమిత్రుడు. ఇతని నామధేయం సుధాముడు, ఈవిడ నా అర్థాంగి. నమస్కారం తల్లి. గురుకులంలో నేను, అన్న బలరాముడు, వసంతకుడు మరియు ఇతను ఏకకాలంలోనే విద్యనభ్యసించాం. అందులోనూ నేను ఇతను ఒక జట్టుగా ఉండి కలిసి ఆటలాడుకునేవారము, భోజనం చేసేవారము కదా సుధామా? అవును కృష్ణ. సుధామా, దీర్ఘ ప్రయాణం వల్ల చాలా అలసిపోయావు. పన్నీటిలో స్నానమాచరించకుండా నీ ఆయాసం దూరం కాదు. రుక్మిణి, ఇతని స్నాన సంధ్యావందనాదులకు సిద్ధం చెయ్యి. అలాగే చేస్తాను స్వామి. అలాగే సత్యభామను నూతన వస్త్రాలను తీసుకురమ్మని చెప్పు. అలాగే స్వామి. సుధామా,
దాసదాసీగణంతో చేయించవలసిన ఈ సేవలను నా పత్నుల చేతుల మీదుగా ఎందుకు చేయిస్తున్నానా అని ఆలోచిస్తున్నావా? అవును కృష్ణ. నీ వంటి పరమభక్తుడికి, ప్రాణస్నేహితుడికి సేవలు చేసే భాగ్యం ఇప్పటికైనా కలిగింది కదా, అదేమా అందరి పుణ్యం కృష్ణ. కృష్ణ, కృష్ణ, ఏమిటిది? వద్దు కృష్ణ, వద్దు. కృష్ణ, ఈ పామరుడి పాదసేవ భగవంతుడు చెయ్యడమా? నీ స్నేహాన్ని పొందినటువంటి ఈ నా జన్మ సార్థకమైనది. పరమాత్మ, నన్ను స్వాగతించి సత్కరించి సంతృప్తిపరచావు. ఈ పేద స్నేహితుణ్ణి ఇంతలా కొనియాడుతున్న నీవు ఎంతటి స్నేహజీవి! కృష్ణ, నీవేమీ తినలేదు కదా? నీవేమైనా ఇస్తేనే కదా నేను తినడానికి. అవును మరి, మరింకేమిటి సుధామా, స్నేహజీవి అన్నావు. అలాగైతే ఈ ప్రాణస్నేహితుడికి ప్రేమతో నీవేదైనా ఇస్తేనే కదా నేను తినడానికి, సేవించడానికి. అన్ని రీతులు నీతులు తెలిసిన నీవు ఒట్టి చేతులతో రావని నాకు బాగా తెలుసు. చెప్పు, నా కోసం ఏం తెచ్చావు? జగద్రక్షకుడవైన నీకు భిక్షకుడినైన నేను ఏమి తేవాలయ్యా? ఏం మాట్లాడుతున్నావయ్యా నీవు? నీ శ్రీమతి, అదే మా వదినగారు, నాకోసం ప్రేమతో ఏదైనా నీకు ఇచ్చి పంపే ఉంటుంది. ఆ వస్త్రంలో ఏమున్నది? ఏమీ లేదు, ఏమీ లేదు పరమాత్మ. అందులో ఏదో దాస్తున్నావు, చూపించు. ఏముందో చూపించు. ఏమీ లేదు పరమాత్మ. అయ్యో చూపించు. నారాయణ నారాయణ, నడుమున మూట పెట్టుకుని వినోదం చేస్తున్నావా సుధామా? నీ బాల్యమిత్రుడు కృష్ణుడు అంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నీవు దాచిపెట్టుకోవడం సరికాదు, దాన్నివ్వు. Thank you.
ఆహా, అటుకులు! ఏయ్ చోరమిత్ర, నాకు బహుప్రియమైన అటుకులను మా వదినగారు ఎంతో ప్రేమతో పంపినారే, వాటిని నాకివ్వకుండా నీవే తినేద్దామనుకున్నావా? బామా, రుక్మిణి, మేం బాల్యంలో గురుకులంలో చదువుకుంటున్నప్పుడు ఈ సుధాముడు ఒకసారి నాకనే అట్టిపెట్టుకున్న అటుకులను తానే దొంగలా తినేశాడు కదా సుధామా? అవును పరమాత్మ. ఓ అవును పరమాత్మనా, చూడు ఎలా ఒప్పుకుంటున్నాడు. చేసిన తప్పును ఒప్పుకోవడమే సజ్జనుల సద్గుణం. కృష్ణ, ఎందుకు ఆలస్యం? నీకు బహుప్రియమైన అటుకుల రుచి చూడు. పెట్టు. స్వీకరించు స్వామి. ఇంకొంచెం పెట్టవు. ఇంకొంచెం పెట్టవు. మిత్రమా, ఎంత రుచిగా ఉన్నాయి! అమృతంలా ఉన్నాయి. ఇంకొంచెం పెట్టవు. రుక్మిణి, కృష్ణుడు మూడోసారి అటుకులు తినడాన్ని నీవు ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎందుకు మునివర్యా? ఎందుకంటే ఆ అటుకులను మూడోసారి తింటే సుధామకు వచ్చిన పరిస్థితే కృష్ణుడికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు దారిద్ర్యంలో ఉండవలసి వస్తుంది. అలాగా మునివర్యా. స్వామి, కొంచెం ఆగండి. కుచేలురవారు ప్రేమతో తెచ్చిన అటుకులను మీరొక్కరే తింటే ఎలా? మాకు ఇవ్వండి, దాన్ని అష్టపత్నులమైన మేమందరము పంచుకొనిదం. ఓహో, నేను మర్చిపోయాను, తీసుకో. మహాప్రసాదం. కృష్ణ, ఏమి సుధామా? మరి ఇంట్లో ఇంత త్వరగా నీకు జ్ఞాపకం వచ్చిందా ఇల్లు? ఓహో, ఇంట్లో మా వదిన గారు, నీ పిల్లలంతా నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఏమో. మిత్రమా, ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళవచ్చును కదా? ఉండవచ్చును, అయితే ఇంటికి త్వరగా తిరిగి వచ్చేదనని చెప్పి వచ్చాను. అందువల్ల వెళ్లాల్సిందే. అంతగా వెళ్ళాలి అన్నప్పుడు ఆపడం సరికాదు. మరలా నిన్ను కలుసుకునే భాగ్యం నాకెప్పుడు? ప్రభు, మరలా నీ కృప కలిగినప్పుడు. నేనిక వెళ్ళి వచ్చేదను పరమాత్మ. మిత్రమా, నారదమునీంద్ర, నేనిక వెళ్తాను. అమ్మా, నేనిక వెళ్ళి వస్తాను. సెలవు. ఎందుకిలా చేతగాని మాటలు మాట్లాడుతున్నావు? మనం కృష్ణ భక్తులం. ఆ దేవుణ్ణి నమ్మి చెడినవారు లేరు. సృష్టిలోనున్న సకల చరాచరాలను పోషిస్తున్న ఆ దైవం మనల్ని పోషించలేడా? అతడు మన చేయి వదలడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది సతీమణి. స్వామి, స్వామి, అటు చూడండి.